రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు కలకత్తాలోని మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా మౌనవారం నిర్వహించి మౌనం పాటిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హరినాథ్ రాజు మాట్లాడుతూ, స్వాతంత్ర భారతావనిలో మహిళలకు రక్షణ కరువైందని, ఓ రెండు రోజుల ముందు స్వాతంత్ర దినోత్సవం, మరో రెండు రోజుల్లో రాఖీ పండుగ ఉన్నందున ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయమని, ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సునీల్, విజయ్, రమేష్, విజయ్ చందర్, రవి, రాజేశ్వరి, దశీల, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. No one is entered into the hospital today due to no safety, no safety, no duty, no duty. Save the man, save the man. Hey, namaskaram. ఈ నెల ఆగస్టు 9న జరిగిన వెస్ట్ బెంగాల్లో జరిగిన దుర్ఘటన, దానికి నిరసనగా ఈరోజు మా కృష్ణవేణి విద్యార్థులు మరియు మా పాఠశాల హై స్కూల్ సిబ్బంది మన రుద్రంగి మండలం వల్ల ఇందాక స్టాచ్యూ దగ్గర మానవహారం నిర్వహించడం జరిగింది. నిజానికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, 2 రోజుల ముందు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది భారతదేశం. 2 రోజుల తర్వాత అన్నా చెల్లెల అనుబంధంగా రాఖీ పండుగ జరపబోతుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలి. అట్లాంటి భావాలు పిల్లల్లో ఉండొద్దు అనే ఉద్దేశంగా మేము ఈరోజు పాఠశాల హై స్కూల్ విద్యార్థులతో మానవహారం నిర్వహించి వాళ్ళకు జరిగిన సంఘటనను విశదీకరించి ఇలాంటి పోకడలకి పిల్లలు ఎలాంటి పోవద్దు అని చెప్పేసి పాఠశాల విద్యార్థులు మరియు మా హై స్కూల్ సిబ్బంది అందరికీ వివరణగా చెప్పడం జరిగింది. సో ఈ సంఘటనను నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.